Nirmal Chilla, Kanapur, Niyojakavargamlo, Tirumala Nursing Homes Lo, Komala Una patient ku merugaina chikitsa andinchi melkolparu, Dr. Ramesh Reddy. Maskapuram Gramaniki Chendina, Rajeshwar, Gata 50 Rojula Nundi Komala Unnaru. Dr. Sikindar, Critical Care, Dr. Srinivasulu, a patient ku merugaina chikitsa andinchi Sruhaloki Teesukocharu. Marovaipu patient kutumbam, billu kattaleni sthitilo unnaru. Hospital Yajamanyame, Tirigi Vari Kutumbaniki, 51 వేల 500 రూపాయల చెక్కును వారి భార్యకు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ నరాల డాక్టర్, క్రిటికల్ కేర్ డాక్టర్ అందరూ ఉన్నారని తెలుసుకొని ఇట్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హోప్ లేకుండే, కానీ మన న్యూరో సర్జన్, సీనియర్ న్యూరో 30 సంవత్సరాల అనుభవం న్యూరో సర్జన్, 28 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గల క్రిటికల్ కేర్ డాక్టర్ ఇద్దరు చూసి ఒక ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. 60 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు కోమా నుంచి బయటకు వచ్చి పేషెంట్ తినగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ఇంకా ఒక అతనికి ఒక రాజేశ్వర్, నాకు ఇద్దరు కూతుర్లు. మేము ఈ హాస్పిటల్ వచ్చినాము, గ్యారంటీ లేకుండా మా భర్త బతకపోతుండే. రమేష్ రెడ్డి సార్, వేణు మస్కపూర్ వేణు సార్, వీళ్ళందరూ కలిసి బతికిచ్చిండ్రు. 50 రోజుల కిందనే ఉన్నాం, అన్నం పెట్టిండ్రు, అన్నీ చూసుకున్నారు. వాళ్ళ మెడిసిన్ బిడిసిన్ అన్నీ చూసుకున్నారు. అసలు మా గ్యారంటీ లేకుండే ఇల్లు అమ్మి 2 లక్షల చిల్లర అయింది. ఇల్లు అమ్ముకొని వచ్చి కడదామని అనుకున్నాం. అంటే రమేష్ రెడ్డి సార్, ఇల్లు అమ్మితే అమ్మ మంచిగా ఉండదద్దు, ఇల్లు అమ్మితే మాత్రం నేను పీజీ తీసుకుంటా, ఇల్లు అమ్మకపోతే నేను తీసుకోను. ఇంకొక కూతురు ఉన్నది, పేషెంట్ తీసుకపోయాడెత్తావు, అద్దు ఇల్లు అమ్మితే నేను ఖచ్చితంగా వచ్చి తీసుకుంటా, 2 లక్షల చిల్లర పీజీ తీసుకుంటా, ఇల్లు అమ్మకపోతే నేను ఏం తీసుకోనని మమ్మల్ని 2 నెలలు ఉంచుకున్నాడు. మెడిసిన్ అన్నిటికీ 1 రూపాయి, దేనికి రూపాయి తీసుకోలేడు. 2 నెలల్లో కొంచెం కోమలకి బయటకు వచ్చిండు, కొంచెం అన్నం తింటుండే ఇంటికి తీసుకుపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఉంటా 50,000